అయ్యో, నారా లోకేష్ కు మంత్రి అయ్యాక ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు. ఏదో ఓ సినిమాలోని కామెడీ హీరో, నేనంతే ఏది చేసినా చింపి చేటంత అవుతుంది అంటాడు. అచ్చం మన లోకేష్ పరిస్థితి కూడా అంతే. ఆయన నోరు విప్పి ఏం చెప్పినా ఓ రేంజ్లో రచ్చ జరుగుతుంది. అప్పట్లో నోరుజారి కామెడీ పండించిన లోకేష్ క్రమంగా మాటలు నేర్చేసుకుంటున్నాడు. అయితే ఆ మాటలు మామూలుగా చెబితే బాగానే ఉంటుంది, కానీ లేనిపోయిన ఆడంబరాలు గొప్పలు చెప్పుకోవడానికి ప్రయత్నిస్తే చివరికి చింపి చేటంత అవుతుంది. తాజాగా లోకేష్ కుటుంబ ఆస్తులు ప్రకటించి చేసిన కామెడీ ఇప్పుడు రాష్ట్ర ప్రజల్ని తెగ నవ్వించేస్తోంది. రోజులు గడిచినా ప్రజలు ఆ కామెడీ మాటల్ని మర్చిపోలేకపోతున్నారు. మరి లోకేష్ చెప్పిన కామెడీ మాటలు మామూలుగా ఉన్నాయా? ఇంతకీ లోకేష్ కామెడీ మాటలు ఏమిటన్నది చెప్పలేదు కదూ. అవేనండి ఆయన అత్యంత నిజాయితీగా ప్రకటించిన కుటుంబ ఆస్తుల వివరాలు. తాము నిపుణులమని నిరూపించుకోవడానికి ఆయన చేసిన ప్రయత్నం చివరకు ఇలా అబోసు పాలైంది. చంద్రబాబు కుటుంబం ఇటీవలే హైదరాబాదులో ఓ రాజసౌధాన్ని నిర్మించుకున్న సంగతి తెలిసిందే. ఎవరైనా ఆ ఇంట్లోకి వెళితే అక్కడి వైభవాన్ని చూసి కళ్ళు తిరిగి పడిపోతారన్న భయంతో నర మానవుణ్ణి కూడా అనుమతించని ఆ ఇంటి విలువ 100 కోట్లకు తక్కువ ఉండదని అందరూ చెప్తుంటారు. కానీ లోకేష్ చెప్పిన మొత్తం కుటుంబ ఆస్తుల విలువ దానిలో సగం కూడా లేదు. పోనీ కొంత అప్పు చేసి అది కట్టుకున్నారనుకున్నా తమిళనాడు కర్ణాటకలోని ఇతర ఆస్తులను కూడా చూపించలేదు. అవన్నీ బెనామీ పేరుతో ఉన్నాయనుకుందాం. మరి సాక్షాత్తు లోకేష్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ప్రకటించిన ఆస్తులు ఈ కొద్ది కాలంలోనే 20 రెట్లు పడిపోవడం మాత్రం విడ్డూరమే. గత ఏడాది లోకేష్ ఇలాగే ఆస్తులు ప్రకటించినప్పుడు హిందుస్థాన్ టైమ్స్ పత్రిక లోకేష్ ఆస్తుల లోగుట్టును బయటపెట్టింది. కేవలం 5 నెలల కాలంలో 23 రెట్లు పెరిగిన ఆస్తుల విలువను వెల్లడించింది. తన ఆస్తులు 330 కోట్లుగా ప్రకటించిన లోకేష్ ప్రకటనలోని అసలు నిజాన్ని జనానికి వివరించింది. నిజానికి లోకేష్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం సమర్పించిన అఫిడవిట్లను లెక్కలనే ఆ పత్రిక పరిగణనలోకి తీసుకుంది. దీనికి ముందు 2016లో లోకేష్ స్వచ్ఛందంగా ప్రకటించిన నికర ఆస్తుల విలువ కేవలం 15.20 కోట్లు మాత్రమే. అంటే 5 నెలల్లోనే 23 రెట్లు పెరిగిన ఆస్తులు ఇప్పుడు అంతే వేగంగా 20 రెట్లు పడిపోయాయన్నమాట. అదేమంటే తమ కుటుంబానికి కూడి పెడుతున్న హెరిటేజ్ షేర్ల అసలు విలువకు మార్కెట్ విలువకు తేడా ఉంటుందని జనం చెవుల్లో పువ్వులు పెట్టే ప్రయత్నం చేస్తాడు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మార్కెట్ విలువను అధికారికంగా చెప్పినప్పుడు తమ ఆస్తులు స్వచ్ఛంద ప్రకటనలో అలా ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదో లోకేష్కే తెలియాలి. ఇందులో రహస్యం ఏమీ లేదు. ఎన్నికల అఫిడవిట్లో తేడా వస్తే ఎవరైనా ఈసీకి ఫిర్యాదు చేసే ప్రమాదం ఉంటుంది. ఈ స్వచ్ఛంద ప్రకటన కేవలం ప్రజల్లో తాము నిప్పు అని నిరూపించుకోవడానికే కదా. తాము ఏం చెప్పినా జనం నమ్ముతారన్న నమ్మకం నారా వారికి మరీ ఎక్కువగా ఉంది. దానిలో భాగమే లోకేష్ ఆస్తుల ప్రకటన ప్రహసనం. ఇందులో మరీ విడ్డూరం ఏమిటంటే 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబుకు అప్పులు పోగా మిగిలే నికర ఆస్తి విలువ కేవలం 37 లక్షలేనట. ఇది ఒక్కటి చాలు నారావారి కుటుంబంలోని మిగతా ఆస్తుల వివరాలు జోలికి వెళ్లకుండా లోకేష్ స్వచ్ఛంద ఆస్తుల ప్రకటనను ఓ కామెడీగా తీసుకుని సరదాగా నవ్వుకోవడానికి.